అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, విధి విధానాలు ఏమిటి, ఈరోజు ప్రత్యేకంగా తులసమ్మకి అలానే దామోదరుడు అంటే ఉసిరి చెట్టుకి వివాహం అనేది జరిపిస్తారండి, ఎందుకు జరిపిస్తారు, వీటన్ని వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది. కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసమండి. ఈ మాసంలో క్షీరాబ్ది ద్వాదశికి చాలా ప్రాముఖ్యత ఉందండి. క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. క్షీరసాగరాన్ని మదించిన రోజు ఈ రోజే అని కూడా చెప్తూ ఉంటారండి. ఈ రోజున ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి పూజలు అనేటివి ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరి చెట్టు కానీ లేదా ఉసిరి కొమ్మని కానీ మీరు ఇంటికి తెచ్చుకొని తులసి చెట్టు పక్కన అనేది పెట్టుకోవాలండి. పక్కన మీరు వేరే కుండీలో కానీ లేదా మీరు తులసమ్మ దగ్గరే కూడా మీరు ఉసిరి కొమ్మ ఉంటే కొమ్మను కానీ చెట్టును కానీ తెచ్చి పెట్టుకోవాలండి. తర్వాత తులసి అమ్మవారి ప్రాంగణంలో మీరు పసుపు కుంకుమలు అనేటివి అమ్మవారికి పెట్టి పుష్పాలతో అలంకరణ అనేది చేయాలి. ఈ పూజ అనేది మీరు తులసి చెట్టు ఉన్న ప్రాంతంలో ఉన్న చేసుకోవచ్చండి, లేదా మీరు దేవుని మందిరంలోనే మీరు తులసి కూట అనేది ఇంట్లోకి తెచ్చుకొని మీరు దేవుని పటాల దగ్గర కానీ లేదా దేవుని ప్రాంతంలో దేవుని గది ప్రాంతంలో మీరు ఒక చోట పీఠం అనేది ఏర్పాటు చేసుకుని కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఈ వీడియోలో నా దగ్గర లక్ష్మీనారాయణుల విగ్రహాలు అయితే ఉన్నాయండి, ఖచ్చితంగా విగ్రహాలు ఉంటేనే పూజ చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కాబట్టి స్వామి అమ్మవార్ల స్వరూపంగా నేను పూజ అనేది ఈ విగ్రహాలకు చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమీ లేకపోతే తులసమ్మ చెట్టు దగ్గరే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఏ పూజకైనా సరే ముందుగా మనము గణపతి పూజ అనేది చేస్తాం కాబట్టి గణపతి విగ్రహం ఉంటే విగ్రహం కానీ లేదా పసుపుతో చిన్న గణపతిని చేసుకొని తులసికోట దగ్గర కానీ లేదా కింద ఏదైనా ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద అయినా పెట్టుకోవాలండి. ఈరోజు పూజలో ప్రత్యేకంగా మనము ఉసిరి దీపాలను తప్పకుండా వెలిగించాలండి. ఈరోజు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి సుదర్శన చక్రాలు అలానే పాదాలు ముగ్గులు రంగరకాలుగా మనము రంగవల్లికలతో అందంగా మనము పూజా రూమ్ని పూజ ఎక్కడ చేస్తామో ఆ ప్రాంతంలో అందంగా అలంకరించుకోవాలండి. గణపతికి పూజ చేసేవాళ్ళు మీకు షోడశోపచార మంత్రాలు తెలిస్తే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఏ మంత్రాలు తెలియకపోతే కొద్దిగా అక్షింతలు తీసుకొని ఓం గం 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 గణపతియే నమః అని గణపతికి ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది ఈ పూజ రోజున తులసి అమ్మవారికి కొత్త బట్టలు అనేటివి తాంబూలంగా కూడా ఇస్తూ ఉంటారండి. వారి శక్తి కొలది వారు చిన్న జాకెట్ను కానీ లేదా ఏమీ లేకపోతే రెండు అరటి పండ్లు తమలపాకులతో తాంబూలం అనేది ఇవ్వనకి. విష్ణుమూర్తి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున నిద్రపోయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు అని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. తర్వాతి రోజు విష్ణుమూర్తి బృందావనంలోకి వెళ్తారు అని, ద్వాదశి రోజున సాయంత్రం లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసమ్మకు విష్ణుమూర్తి అయినటువంటి దామోదరునికి వివాహం అనేది జరిపిస్తారు. లౌకికంగా తులసీమాత ఆరోగ్యప్రదాయిని, ఆధ్యాత్మికంగా చూసినట్లయితే తులసి విష్ణుమూర్తికి ప్రియమైనదండి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి విష్ణువుకి వివాహం అనేది చేయడం ద్వాపర యుగం నాటి నుంచి వస్తున్నటువంటి అనాది ఆచారం అండి. లక్ష్మీ రూపమైనటువంటి రుక్మిణి తులసి అంటే వల్లమాలిన ప్రేమ, అందుకే గోపాలుడు సైతం తులసి అంటే చాలా ఇష్టం, అందువలన తులసి విష్ణు ప్రియ అని కూడా సంబోధిస్తూ ఉంటారు. సముద్ర మదనంలో ఉద్భవించిన శ్రీలక్ష్మిని శ్రీహరి పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఉద్భవించిన తులసి సైతం శ్రీహరిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. అప్పటికే శ్రీలక్ష్మితో వివాహమైనటువంటి శ్రీహరికి లక్ష్మి ఆమెకు సహసతి అంటే సహసవితిగా ఉండేందుకు తులసీదేవి నిరాకరించిందట. అప్పుడు తులసీదేవి చిన్నబుచ్చుకుంది. విష్ణుమూర్తి కాలక్రమంలో సాలగ్రామ రూపంలో తులసిని వివాహం చేసుకుంటాను అని విష్ణుమూర్తి తులసీదేవికి వాగ్దానం చేస్తాడట అండి. అప్పుడు తులసీమాత బృంద అనే పేరుతో విష్ణునామాన్ని స్మరిస్తూ క్షేత్ర సంచారం లోక సంచారం అనేది చేస్తూ ఉంటుందండి. జలంధర అనే రాక్షసుడు బృందను రాక్షస వివాహం అనేది చేసుకుంటారండి. కానీ తులసీమాత
ఆ అసురునికి లొంగకుండా అసా తులసీమాత జలంధరునికి చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే నారాయణ అనే నామంతో నీ నోటి నుండి జపిస్తావో అప్పుడు నా కన్యత్వానికి భంగం కలుగుతుంది అని చెప్తుంది తులసీమాత. అప్పుడు జలంధరుడు అసురుడితో విరోధి అయినటువంటి నారాయణుడి నామం నా నోటి వెంట పలకను కాక పలకను అని చెప్తాడు. రాక్షస దాచర్యాలు చేస్తూనే ఉంటాడు జలంధరుడు, కానీ జలంధరునికి మరణం రాకుండా బృంద కన్యత్వం అనేది కాపాడుతూని ఎలా అయినా సరే సంహరించాలి అని శివకేశవులు ఆలోచిస్తూ ఉండగా దీనికి కారణం బృంద కన్యత్వం అని తెలుస్తుంది. బృంద కన్యత్వం జలంధర్ని రక్షిస్తూ ఉంటుంది. అప్పుడు విష్ణుమూర్తి జలంధర్ని రూపం ధరించి నారాయణ్ని మంత్రం జపిస్తూ బృంద కన్యత్వాన్ని దోచుకుంటారు. విష్ణుమూర్తిని పెళ్లాడుతాను అని తన సత్శీలాన్ని పోగొట్టుకున్నాను అని ఆమె గండకీ నదిలో పడి ప్రాణత్యాగం చేసు. దీనితో జలంధరుణ్ణి శక్తి హీనించి శివుని త్రిశూలంతో జలంధరుణ్ణి వధిస్తారు. విష్ణువు తులసీదేవికి నిజం తెలిపేందుకు ఆమెను వెంబడించి విష్ణువు కూడా గండకీ నదిలో ప్రవేశించగానే తాను సాలిగ్రామంగా మారిపోతాడు. బృంద సత్శీలత పాతివత్యం కారణంగా పవిత్ర గండకీ నదిలో బృంద దూకగానే బృంద తులసీ మొక్కగా మారుతూ అప్పుడు విరించి స్వయంగా భూమిపైకి దిగి యత్నికుడై సాలిగ్రామమునకు అమలిక అంటే ఉసిరి రూపం కల్పించి ఆ రెండు మొక్కలకు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వివాహం జరిపిస్తాడు. ఈ పవిత్రమైన దైవాజ్ఞ సంఘటనార్థం అప్పటి నుంచి ఇదే రోజు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి మొక్కకి అలానే ఉసిరి చెట్టుని దామోదరుని రూపంలో పూజించడం ఆనవాయితీగా వస్తుందండి. తులసి కళ్యాణం అనేది ఈరోజు సాయంత్రం చేస్తూ ఉంటారు. తులసి కళ్యాణం చూసినా అలానే తులసీదేవి కళ్యాణం ఎవరైనా సరే చేపించినా కూడా వాళ్ళకి కన్యాదాన ఫలితం అనేది దక్కుతుందండి. ఎంతోమంది వివాహం కాని వాళ్ళు వివాహం జరగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ ద్వాదశి రోజున తులసీదేవి కళ్యాణం చూసినా కూడా వాళ్ళకి శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది అని అయితే చెప్తారండి. ఇంతటి విశేషత ఉందండి క్షీరాబ్ది ద్వాదశికి. ఇలా మనము పూజ అంతా చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ అంతా మన పురాణాలలో అయితే తెలుపబడిందండి. ఈ కథ అనేది ప్రతి ఒక్కరూ తెలుసు. పూజలో నేను లక్ష్మీనారాయణ్ని అంటే దామోదరుడు తులసీదేవిగా ఆహ్వానించి వారికి నేను షోడశోపచారాలతో పూజ అనేది చేసుకున్నానండి. నైవేద్యంగా నేను పాలుని అలానే కేసరిని నేను నైవేద్యంగా పెట్టుకున్నానండి. మీ శక్తి కొలది మీరు నైవేద్యంగా ఏదైనా సరే ప్రసాదాన్ని మీరు చేసుకొని స్వామి అమ్మవార్ల దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఖచ్చితంగా విగ్రహాలకే పూజ చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. మీరు తులసి చెట్టు దగ్గర కూడా మీరు ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని అక్కడ మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకొని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది తప్పకుండా ఉసిరి దీపం అనేది వెలిగించాలండి. ఉసిరికాయ అంటే సాక్షాత్తు దామోదరుడి స్వరూపం కాబట్టి ఈరోజు వీలున్నంత వరకు ఉసిరి కాయలతో దీపం అనేది వెలిగించండి. ఓకే అండి, ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే తప్పకుండా ప్లీజ్ లైక్ అనేది చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.